ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం కొత్త ప్రాపర్టీ ట్యాక్స్ జీవో నంబర్ 198 ని విడుదల చేసింది. ప్రజలు ఇంకా కరోనా సంక్షోభం నుంచి పూర్తిగా కోలుకోక ముందే ప్రజలపై అధిక భారం వేస్తూ ప్రజల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు అలాగే సామాజిక కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇంతకీ కొత్తగా ప్రవేశపెట్టిన జీవో వలన ప్రజలకి ఇబ్బందులు ఉన్నాయా, ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ చూసే ముందు అసలు ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వీక్షకులకు చిన్న విజ్ఞప్తి, ప్రపంచ నలుమూల నుంచి తెలుగు వారి కోసం వార్తలు క్లుప్తంగా అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ ని మొదలు పెట్టడం జరిగింది. ఛానల్ కి మీ వంతు సహాయం అందించాలనుకుంటే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. చేశారా? అయితే దాని పక్కనే బెల్ ఐకాన్, అదే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు మేము చేసే ప్రతి వీడియో గురించి మీకు నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూడొచ్చు. అలాగే తెలిసిన వారికి కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్దాం. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఏమిటి? ప్రాపర్టీ ట్యాక్స్ అంటే మనం ఉండే ఇల్లు, స్థలాలు, పొలాలు, ఒకవేళ షాప్స్ ఇలాంటివి ఉంటే వాటన్నిటిపై ప్రభుత్వానికి మనం ట్యాక్స్ కట్టాలి. దీన్నే ప్రాపర్టీ ట్యాక్స్ అంటారు. ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? మనం ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినట్టయితే అందులో సగభాగం అంటే 50% వాటర్ సిస్టమ్కి, డ్రైనేజ్ సిస్టమ్కి, స్ట్రీట్ లైటింగ్కి, అలాగే పార్కులు ఇలాంటివన్నీ డెవలప్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇంకా మిగిలిన 50%ని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. సో ఈ రకంగా మనం కట్టే ప్రాపర్టీ ట్యాక్స్తో మన ఊరిని డెవలప్ చేస్తుంది ప్రభుత్వం. కొత్త ప్రాపర్టీ ట్యాక్స్ విధానం ఎందుకు వచ్చింది? ఆల్రెడీ పాత ట్యాక్స్ విధానం ఉండగా కొత్త ట్యాక్స్ విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు అని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారిని అడగ్గా, పాత ట్యాక్స్ విధానంలో అవకతవకలు ఉన్నాయని, అలాగే అవినీతి చేయడానికి ఆస్కారం ఉందంటూ వాటన్నిటికీ చెక్ పెట్టాలని చెప్పి కొత్త ట్యాక్స్ విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఉందో, ఆస్తి పన్ను ఉందో, ఇంతకు ముందు లోపభూయిష్టమైన విధానం ఉంది. ఇవాళ ఉన్న లోపభూయిష్టమైన పదం వాడాను. ఎందుకన్నాను? ఒక ఇంటికి అద్దెని అద్దెంత కులమానం లేదు. ఓ దానికి 1000 ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు, 5000 ఇవ్వచ్చు, 10000 ఇవ్వచ్చు, కానీ ప్రభుత్వం వచ్చి ఈ ఇంటికి ఎంత అద్దెని వాళ్ళు ఫిక్స్ చేస్తే ఇచ్చింది. యాక్చువల్ వచ్చి ఇంకెక్కువ ఉండొచ్చు, యాక్చువల్ తక్కువ ఉండొచ్చు. అది కాకపోతే ఆ వార్డు కౌన్సిలర్ లేకపోతే మా అక్కడ ఉన్న వాడు బలవంతులు వచ్చి నువ్వు 10 రూపాయలు తగ్గించి అంటే తగ్గించి వచ్చు అక్కడ ఉన్న అధికారి. లేదు 10 రూపాయలు లంచం ఇచ్చి నువ్వు తగ్గించి అంటే తగ్గించే పరిస్థితి ఉండొచ్చు. అలాంటి పరిస్థితులకు ఎక్కడ అనుగుణం లేకుండా నా సిబిలిఫ్ ఇది, నా కార్డు రేట్ ఇది, కాబట్టి నాకు ఇగో ఈ రకంగా 0.10 పన్ను వస్తుంది, దాని ప్రకారం నాకు ఇంత వస్తుంది కడతాను, నువ్వు ఎంతైనా సరే కాదు అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి తీసుకొస్తున్నా. ఇంతకి కొత్తగా తీసుకొచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ విధానం ఎవరికి వర్తిస్తుంది, అలాగే పాత ప్రాపర్టీ ట్యాక్స్ విధానానికి, కొత్త ప్రాపర్టీ ట్యాక్స్ విధానానికి మధ్య తేడాలేంటి, కొత్త ప్రాపర్టీ ట్యాక్స్ విధానంతో ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటి అనేక విషయాల్ని తర్వాత వచ్చే వీడియోలో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.